తెలంగాణ రాష్ట్రంలో దేశంలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు కొనసాగించాలని గ్రామీణ పేదలకు పనులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రేపు 29-30 తారీఖులలో రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ గ్రామీణ పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాళ ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పక్కదోవ పట్టించడానికి దాని నిధుల కోత పెట్టి కేవలం 68,000 కోట్లు కేటాయించి ఇప్పటి వరకు కూడా పనులు సరిగా సూచించలేదు. కాబట్టి ఈ దేశంలో రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు కొనసాగించడానికి ఇవాళ వర్క్షాప్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ పెరిగిన ధరలకు అనుగుణంగా రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 32 జిల్లాల నుంచి ఇవాళ డెలిగేట్స్ రాబోతూ ఉన్నారు. రేపు 2 రోజులు జరిగే ఈ వర్క్షాప్లో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని వ్యవసాయ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం.